గుంటూరు జిల్లా వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో సీనియర్ నేత రాజీనామా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన సీనియర్ నేత అయిన వైసీపీలో చేరారు. అక్కడ ఎమ్మెల్సీ తోటి సరిపుచ్చారు. అల్లుడు ఎమ్మెల్యే అయ్యాడు. తాజా ఎన్నికల్లో అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు, అయినా ఓటమి చెందారు. తమ కుటుంబానికి తగిన గుర్తింపు ఇవ్వలేదని ఇప్పుడు అల్లుడు పార్టీకి రాజీనామా చేశాడు. ఇంతకీ ఆ సీనియర్ ఎవరు? ఆ అల్లుడెవరు? పార్టీకి రాజీనామా చేసే విధంగా చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఆ సీనియర్ కూడా ఇప్పుడు జంప్ అవ్వబోతున్నారా? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ పేరు రాజకీయ వర్గాల్లో బాగా సుపరిచితం. 1985లో టీడీపీ తరపున బాపట్ల ఎమ్మెల్యేగా గెలవడంతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసిన ఉమ్మారెడ్డి టీడీపీ ప్రభుత్వాల్లో ఎన్నో కీలక పదవులను అనుభవించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కాపు సామాజిక వర్గంలో ఓ తురుపు ముక్కగా ఉన్నారు ఉమ్మారెడ్డి. 2 సార్లు తెనాలి ఎంపీగా, ఓసారి బాపట్ల ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. వంగవీటి మోహనరంగ హత్య జరిగి రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఉమ్మారెడ్డి మాత్రం టీడీపీని వీడలేదు. తన సొంత సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించిన ఉమ్మారెడ్డి టీడీపీలోనే కొనసాగారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో కూడా ఉమ్మారెడ్డి పార్టీని వీడలేదు. కానీ 2014లో టీడీపీని వీడి వైసీపీలో చేరాడు ఉమ్మారెడ్డి. ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోషయ్య వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. కూటమి ప్రభంజనంలో ఓటమి చెందారు. 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోషయ్యను గుంటూరు ఎంపీగా బరిలో దించాడు జగన్. తాజాగా రోషయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఎన్నికల ముందు తమ మాట జగన్ పెడచెవిన పెట్టారని, అందుకే ఓటమి పాలయ్యామని చెప్పారు. అదేవిధంగా శాసన మండలిలో పార్టీ నాయకుడిగా ఎన్నుకునే సమయంలో సీనియర్ అయిన తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను సంప్రదించలేదని ఆరోపించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన రాజకీయ అరంగేట్రం చేసిన రోషయ్య తర్వాత వైసీపీలో చేరాడు. కిలారి రోషయ్య మాటలు చూస్తుంటే తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శాసన మండలిలో వైసీపీ పార్టీలో ఉమ్మారెడ్డి కన్నా సీనియర్ లేరు. అయినప్పటికీ జగన్ తన సొంత సామాజిక వర్గంకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిని శాసన మండలి ప్రతిపక్ష నేతగా నియమించడంతో ఉమ్మారెడ్డి అలకబూనినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసిన రోషయ్య జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా త్వరలోనే రాజీనామా చేస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో.